అనగనగా ఓ కాకి అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికి వచ్చేది అదే సమయానికి ఒక రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన తరువాత బడలికతో పశువులు పాకముందు గడ్డిని నెమరవేస్తూ ఉండేది రెండూ కలిసి కష్ట సుఖాలు కలబోసుకునేవి ఒకరోజు ఎద్దును చూసి కాకి మిత్రమా నువ్వెంత వెర్రిదానివి ఆ రైతు చూడు నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకొని సాయంత్రానికి నాలుగు గడ్డి పరకలు కాస్త కుడితి నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు నువ్వేమో దానికే పొంగిపోయి ఒళ్ళంతా హోనం చేసుకుంటున్నావు నీ గిట్టలన్నీ అరిగిపోయాయి మెడ ఒరుసుకుపోయి మచ్చలు పడ్డాయి అదే నేను చూడు నాకు నచ్చిన ఆహారం కనిపించగానే టక్కున ముక్కున కరుచుకొని పోతాను అది ఎవరిదైనా నేను లెక్క పెట్టను అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు చౌర్యం ఒక కళ అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలుసా ఇకనైనా నిజం గ్రహించు నీ బంధకాలు తెంచుకో పచ్చికబళ్ళలో హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితోపదేశం చేసింది కాకి అంతా విన్న ఎద్దు మిత్రమా నీవనుకుంటున్నట్టు నేనేమీ విచారంగా లేను నా కష్టంతో రైతు కుటుంబానికి సేవ చేయడమే గాక ఎంతో మంది ప్రజలకు ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి నాకు చాలా ఉంది అది నాకు సంతోషాన్ని బలాన్ని ఇస్తోంది కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు నన్ను క్షమించు అని తాపిగా చెప్పింది ఆ మాటలతో కాకికి కళ్ళు తెరుచుకున్నాయి తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది చూసారా విద్యార్థులు ఈ కథలో నీతేంటి మనం ఎంత సంపాదించాము ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు ఎదుటి వాళ్ళకి మనం ఏ విధంగా ఎంత మేరకు సహాయం చేస్తున్నామన్నది చాలా ముఖ్యం అందులో ఎంతో సంతోషం సంతృప్తి ఉంటాయన్న విషయాన్ని మనం గమనించి మనస్వార్థాన్ని విడిచిపెట్టి ఇతరుల కోసం కూడా ఆలోచించే మంచి మనసును చిన్ననాటి నుంచే మీరు అలవాటు చేసుకోవాలి